చలో, ఇవి ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి కనిపిస్తున్న వార్తలు. ఒక్కసారి ఫోన్ ఏం పెట్టకడ, ఫోన్ కాల్స్ తీసుకుందాం. 9652777636. సో ఇందులో ఇవాళ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, దయచేసి ఫోన్ చేసిన వాళ్ళు దీని వరకే ఇదైపోవాలి, వేరే అంశాలు చర్చించకండి. టీఎస్పిఎస్సి చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని మీరు అంగీకరిస్తారా? సో ఈ క్వశ్చన్ ఇది ఇవాళ. సో దయచేసి దీని మీదనే చర్చిద్దాం, వేరే అంశాల జోలికి వెళ్ళకండి, మిగతా విషయాలు చెప్పకండి దయచేసి ప్లీజ్. హలో, టీవీ యాప్ నాతో మాట్లాడండి అన్న, దయచేసి ప్లీజ్. హలో చెప్పన్న. ఇది ఇప్పుడు టీఎస్పీఎస్సీ గురించి, మన రిటైర్డ్ వాళ్ళని ఇచ్చే బజాయ్ డైరెక్ట్ మనకు ఇప్పుడు ఐపీఎస్ లో వర్క్ చేస్తున్న ఐపీఎస్ లో వేస్తే వీలు కదా. ఓకే, ఇప్పుడు లంచం తీసుకున్నా తీసుకోకున్నా వాళ్ళను మనం ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటది కదా. ఓకే, ఆంది జాబ్ లో ఉన్న వాళ్ళైతే అయినోడ్ని మనము కోర్టులో కేసు వేసినా ఏమి వేసినా వాడు లంచం తీసుకున్నాడని ప్రూవ్ అయినా గానీ వాడిని చేసే అవకాశాలు ఏముండే కదన్నా, అది నా అభిప్రాయం. ఓకే, సో ఆల్రెడీ ఉన్న వాళ్ళనే, పదవిలో ఉన్న వాళ్ళనే వేయాలంటారు, రిటైర్డ్ అయిన వాళ్ళని కాకుండా. అదే కదా, అట్లా చేసినట్టే మనకు ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటది. రైట్ అన్న, థాంక్యూ. వానికి వచ్చే ప్రాఫిట్స్ ఏమైతే ఉంటాయో అలాగే కట్ చేయొచ్చు, లేకపోతే వానికి జాబ్ మీద భయం ఉంటది కదా. రైట్ అన్న, థాంక్యూ. సో ఈ క్వశ్చన్ కే మనం పరిమితం అవుదాం, వేరే అంశాలు డిస్కస్ చేయొద్దు దయచేసి. మరో కాల్. హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. అదే ఇప్పుడు ఈ జరిగిన స్కామ్ల మీద, ఈ స్కీమ్ల పేరు జరిగిన స్కామ్ల మీద ఖచ్చితంగా ఎవరికి అరెస్ట్ అనేది ఉండదు. ఒకటి ఇప్పుడు ఎవరైతే మెగా ఉన్నాడో, మెగా అనేది కాంగ్రెస్ ను మేనేజ్ చేస్తాడు, ఎందుకంటే కేసీఆర్ అక్కడ మొగా లేదు సెంట్రల్ లో. సరే, ఆయన అందరినీ మేనేజ్ చేస్తాడు, ఇవాళ టాపిక్ అది కాదు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి నియామకాన్ని మీరు అంగీకరిస్తారా ఒకవేళ పెడితే? 100% అంగీకరించాం, ఎందుకంటే అనవసరమైన టూ మార్చ్ ప్రతి ఒక్కళ్ళు అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఏదుంటే వాళ్ళ సపోర్ట్ చేస్తుంది కాదు కదా. ప్రజలకు ప్రజలకు రక్షణ ఉండాలి, అన్యాయంగా ప్రజలను నువ్వు అరెస్ట్ చేసి ప్రజలను లేనిపోయి కేసులలో ఇరికితే ఏం చేసినావు నువ్వు డీజీపీ ఉండి? నువ్వు ఈ పొజిషన్ లో అయితే మళ్ళీ పిల్లలు ఇబ్బంది పెట్టడే కదా. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ కి అనుకూలంగా పిల్లలు ఉంటే ఏం కాదు, కానీ పిల్లలు ఏదన్నా వాళ్ళకు కరెక్ట్ లేకపోతే వాళ్ళు ఎక్కడైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ సేమ్ అదే పని చేస్తారు కదా. ఓకే, అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కు ఫేవర్ చేసి ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్పితే ఇంకా వేరే కార్యక్రమం చేయలేనే. రైట్ అన్న. ఓకే, సో జస్ట్ మీ అభిప్రాయం అడుగుతున్నాను నేను, మీరేమంటారు అన్నది నా పాయింట్. సో మెజారిటీ అభిప్రాయం ఎట్లా ఉంటుందో తెలుసుకుందామని ఈ ప్రయత్నం. హలో హలో రఘు గారు, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి? నేను మొయ్యా రవీందర్ జుబ్లీస్. చెప్పన్నా. మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. అవునా? ఏది మన అసెంబ్లీ ఎలక్షన్ కదా ముందు. ఓకే, మన అసెంబ్లీలో ఎన్ని? నేను సెఫాలజిస్ట్. సార్ నమస్కారం. నమస్కారం, బాగున్నారా? బాగున్నా, మీరు ఎట్లున్నారు? నేను బాగున్నాను. ఎక్కడ అసలు సార్ మీ ఆఫీస్? ఎక్కడ నేను చెప్తాను కానీ మీరు లైవ్ లో ఉన్నారు. నేను ఎందుకంటే పబ్లిక్ గురించి అడుగుతున్నాను, మీ ఆఫీస్ ఏదైనా ఇష్యూ ఉంటే మీ దగ్గర దాకా రావచ్చు కదా. రావచ్చు. ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ, నేను ఒకటే అడుగుతున్నా, అన్ని రెడ్లకే ఇస్తారా? అన్ని ఫార్వర్డ్ క్లాస్ కే ఇస్తారా? ఓకే, డాక్అవుట్ క్లాస్ లేకపోతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో అసలు నిజాతి పనులే లేరా? ఎవరి పర్సంటేజ్ ఎంత ఉంది? 52% బ్యాక్వర్డ్ క్లాస్ ఉంది. అవును. ఇప్పుడు ఎక్కడ చూడు రెడ్డి, బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎక్కడ పోవాలి? అవును. మరి మీరు దీని ఎందుకు నిలబడతలేరు? ఆయన గుణగుణాలు మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎవరో మన రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు, అతనికి బ్యాక్వర్డ్ క్లాస్ అది ఆయన రెడ్డి, ఆయన పెట్టుకున్న అతను రెడ్డి. ఓకే, ఎవరు? సీఎం ఆఫీస్ లో. ఓకే ఓకే, యా వేం నరేందర్ రెడ్డి. ఎవరు? రవి ఢిల్లీ లేచాడు.
ఇంకొక అతన్ని అక్కడ వేసాడు, ఏం బ్యాక్అవుట్ క్లాస్ వాళ్ళు గడబడరా, ఆ ఎవరు చెబ్రెలిని పెట్టుకున్నాడు బ్యాక్అవుట్ క్లాస్ వాళ్ళు, వీళ్ళకి ఉడగం చేయాలనా? మొన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే ఎవరిని ఇచ్చాడు ఎక్కంటే ఎట్లా ఇచ్చిండు? మరి బ్యాక్అవుట్ క్లాస్ తో ఒక ఈయనక ఇస్తాడా? రైట్ రైట్ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అసలు ఈయన పక్క దొంగ. రైట్ చూద్దాం. డీజీపీ అసలు ఐపీఎస్ పెట్టవద్దు. ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరో కాల్స్. హలో హలో నమస్తే అన్న, చెప్పండి అన్న. అన్న అదే లైవ్ లో మాట్లాడదాం అన్న. లైవ్ లోనే ఉన్నారు, చెప్పండి అన్న. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు అన్న ఈ చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు రెడ్డిలు తప్పించి వేరే పనికిరారా అన్న? బీసీల ఉండరా? బీసీలను ఖచ్చితంగా నియమించాలన్న, దాంట్లో మంచి వాళ్ళని చూసి పెడితే బాగుంటది మనకు చైర్మన్ గా. ఓకే యా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే అన్న ప్రతి దాంట్లో ఇంతకుముందు గతంలో అనేక ఇంటర్వ్యూలు చూసాం, అగ్ర కుళ్ళకు వాళ్ళకు మేలు జరుగుతూ వచ్చింది. కాబట్టి అది జరగొద్దంటే ఖచ్చితంగా బీసీ లో నిజాయితీ పరుని తీసుకొచ్చి పెట్టాలి. రూల్స్ స్ట్రిక్ట్ గా ఉండాల్సి అన్న. ఇది ఇది ఈ ప్రభుత్వం కూడా నమ్మదగినదిగా కనబడట్లేదు. రైట్ చూద్దామన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో ఎస్ చెప్పండి అన్న. గుడ్ మార్నింగ్. చెప్పండి అన్న, వినబడుతున్నది, మాట్లాడండి. మహేందర్ రెడ్డి సార్ కి అపాయింట్మెంట్ చేస్తే కొంచెం లా అండ్ ఆర్డర్స్ కూడా ఆయనకి తెలిసి ఉంటాయి, అందుకోసమే పేపర్ లీక్ అయితే కూడా తొందరగా దానికి పట్టుకోవచ్చు, అందుకోసమే సార్ కి పెడితేనే బాగుంటుందని నా అభిప్రాయం సార్. రైట్ థ్యాంక్ యూ అన్న. సో మీ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, ఎస్ ఆర్ నో, సింపుల్. హలో గారు. ఎస్. ఇప్పుడు కాళేశ్వరం అంటున్నారు కదా, ఇప్పుడు నా నా పాయింట్ అవన్నీ కాదు, ఓన్లీ ఈ క్వశ్చన్ కే పరిమితం అవుతున్నాను నేను. టిఎస్పిఎస్సి చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని మీరు అంగీకరిస్తున్నారా ఒకవేళ పెడితే? సరే కొంచెం అంటే ఇప్పుడు అంగీకరిస్తున్నాం. ఓకే వై, ఎట్లా, ఎందుకు మీకు యాక్సెప్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒక అంటే ఇప్పుడు డీజీపీ గా చేసింది కదా ఆయన కూడా, మీరు అన్నారు కదా ఒక లైన్ అన్నారు కదా, గవర్నమెంట్ లో ఉంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొంచెం సపోర్ట్ చేస్తారని అంటున్నారు కదా, కొద్దిగా చూడొచ్చు. ఓకే అంటే ఏజ్ కూడా ఆయనకు ఒక్కడికే ఉన్నట్టుంది కదా ఇప్పుడు అందులో కూడా. ఓకే అట్లా అందు గురించి అనుకుంటున్నాం మేము. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో చెప్పండి అన్న. నా పేరు సాయి అగ్రేష్ అన్న. చెప్పండి బ్రదర్. టిఎస్పిఎస్సి చైర్మన్ ది రిలేటెడ్ మీరు క్వశ్చన్ వేశారు. సో నేను అనేది ఏంటిది అంటే, ఇప్పుడు ఎవరైతే ఆ రిక్రూట్మెంట్ ప్యానల్ ఉందో వాళ్ళు దానికి రిలేటెడ్ ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళు వాళ్ళని నియమిస్తారు. కానీ దీనికంటే ముందు టిఎస్పిఎస్సిలో అనేది ఇప్పుడు మనం మిస్ అయింది పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ అనేది ఫస్ట్ తీసేయాలి. కాంట్రాక్ట్ మొత్తం తీసేసి పర్మనెంట్ ని పెట్టేసిన తర్వాత అక్కడ ఏ అధికారులు ఉన్నా అది పారదర్శకంగా నిర్వహించే వాళ్ళు ఎవరు ఉన్నా సరే, ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనం ఏదైతే ఉద్యోగాల కోసం అయితే రాష్ట్రాన్ని సంపాదించుకున్నామో దాని మీదే ఫోకస్ ఉండాలి. దీన్ని ఎటువంటి రాజకీయం చేయకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మేము చూసాం, ఈడబ్ల్యూఎస్ రిలేటెడ్ రిజర్వేషన్ ఉన్నా సరే దాని గురించి తెలిసినా సరే వాళ్ళు అది చేయకుండా ఓన్లీ కేవలం వ్యూస్ కోసము తప్పుడు అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తలేరు, వచ్చిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పకుండా దాన్ని అంటే తప్పు దారి పట్టిస్తున్నారు. రైట్. సో ఇట్లాంటివి కూడా జరగకుండా చూడాలి. సో టిఎస్పిఎస్సి అనేది మనం డిసైడ్ చేసేది కాదు, సో అధికారులు వాళ్ళే ఉంటారు, దానికి రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నియమిస్తారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్ మరో కాల్. హలో హలో చెప్పండి అన్న. గుడ్ మార్నింగ్ రాజు. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. ఐ మీన్ సర్వీస్ సిన్స్ 23 ఇయర్స్. ఓకే. మనము ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి కరప్ట్ అయిన తర్వాత నిజాయితీ పరుడు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒకవేళ కరప్షన్ ఎంకరేజ్ చేయాలని ఉంటే ఆ నిజాయితీ పరుడు కూడా కరప్ట్ గా చేసేస్తారు. అంతే అంతే. సో ప్రభుత్వానికి సీరియస్నెస్ ఉండాలి. అవును, ప్రభుత్వానికి సీరియస్నెస్ లేకపోతే ఏమి జరగవు. అండ్ ఇంకొకటి, మీతో డైరెక్ట్ ఏదైనా విషయాలు చేయాలంటే ఏదైనా నెంబర్ ఏదో పెట్టండి కదా మెయిల్. తప్పకుండా తప్పకుండా అన్న. ఐ వాస్ క్రైమ్ ఇన్ 3 మంత్స్. యా యా షూర్ షూర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
మరో కాల్. హలో హలో, నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. అన్న రైతు బంధు రాలేదు అన్న? ఇంకా రాలే, నెలాఖరు అంటున్నారు కదా. ఇంకెన్ని రోజులు ఉంది? ఆగా, ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకొక 7 రోజులు ఉంది. 7 రోజుల తర్వాత నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. చిన్న సలహా, మన బండి సంజయ్ అన్నట్టు కుట్రలు జరుగుతున్నా అన్న ఈ పార్టీలో. కుట్రలు జరుగుతున్నాయి, జర మేల్కే ఉంటే బాగుంటుంది. ఓకే, మేల్కే ఉంటే బాగుంటుంది. ఇంకోటి అన్న, రైతు బంధు ఫస్ట్ ఇప్పుడు వేస్తే ఇప్పుడు రుణమాఫీ లేదైనా పర్వాలేదు అన్న. రైతు బంధు ఫస్ట్ వేస్తే ఇచ్చిన మాట కొంచెం మనం నిలబెట్టుకునేట్టు ఉంటుంది. ఓకే, జాబ్ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఈ జాబులు ఈ రైతు బంధు. ఓకే, చూద్దాం. అదే వాళ్ళు 100 డేస్ టైం అడిగారు వాళ్ళు. రైతు బంధు వేయాలి, ఇమీడియట్ గా వేయాలి. అది దాన్ని ఆపడానికి వీలు లేదు. ఈ నెలాఖరు లోపు మొత్తం కంప్లీట్ చేస్తామని అంటున్నారు, చూద్దాం. హలో హలో, టీవీ ఆపండి అన్న, నాతో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఇది పూకే ఏందండి? ఇది పులి వస్తుంది, పులి వస్తుంది, పులి వస్తుంది అంటారు. పులి ఏడుందో? పులి పులి ఆడ ఊకే పులి వస్తుంది, పులి వస్తుంది, పులి వస్తుంది అంటారు. మరి పులి వస్తే ఊరుకుంటారా? జనం అంతా కొట్టి చంపుతారు కదా. అంతే కదా మరి, అంతే కదా మరి. ఇది ఊకే బిఆర్ఎస్ వాళ్ళు ఇంకా వాళ్ళు చాలా తప్పులు ఉన్నాయి సార్. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు వాళ్ళు చాలా తప్పులు అంటే ఇంకా చాలా తప్పులు. ఏవి ఇంకేవేవి బయట పడతాయి అని వాళ్ళకు భయం అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఈ టిఎస్పిఎస్సి చైర్మన్ గా డీజీపీ మహేందర్ రెడ్డిని. అదే సార్, మన మన డీజీపీ మహేందర్ రెడ్డి గారు మన తెలంగాణ వ్యక్తిగా కొంచెం నాకు విశ్వాసం ఉన్నది. ఓకే, అదే కొంచెం అయితే నాకు మన తెలంగాణ వ్యక్తి చెందినట్టుగా తప్పులు జరగకుండా సక్రమంగా నిర్వహిస్తే మన తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి నిరుద్యోగులకు మంచి శుభం జరుగుతుంది. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్, హలో. నమస్తే అన్న. చెప్పండి చెప్పండి. అది బాగుంటుంది అన్న, కానీ మనకు మంచి ఎడ్యుకేషన్ తెలిసిన వ్యక్తి పెడితే బాగుంటుంది. మన ఆకుల మురళి ఉన్నాడు అన్న, అటువంటి వ్యక్తి పెడితే. సార్కి యాక్చువల్ గా ఏజ్ ఒకటి ప్రాబ్లం ఉన్నది, దాంతో ఆయన బేసిక్ గా ఎడ్యుకేషన్ ఈ దీని మీద ఫోకస్ చేస్తా అంటున్నారు ఆయన. అంటే మనకు ఎడ్యుకేషన్ గురించి తెలిసిన వ్యక్తి పెడితే చాలా బాగుంటుంది అని మా ఉద్దేశం అన్న. అట్లా మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నాం. మేడ్చల్ నియోజకవర్గం, నా పేరు జాగ్రత్త ప్రేమదాస్ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. అన్న, టిఎస్పిఎస్సికి అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే బెటర్ అన్న. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కొంచెం ఆ ప్రొఫెసర్స్ కానీ, లేదు అంటే మన ఇప్పుడు కోదండరామ్ గాని, కోదండరామ్ సార్ గాని, కాసిం సార్ గాని, అంటే ప్రొఫెసర్స్ ఉండి అవగాహన ఉండి పిల్లలకు మంచి చేద్దామన్న కాన్సెప్ట్ ఉంటే దృక్పథంతో అట్లాంటి వాళ్ళకి ఇస్తే బెటర్ అన్న. ఇప్పుడు ఈ మహేందర్ రెడ్డి గాని ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు 100% కరప్టెడ్ అయిపోతుంది మళ్ళీ. ఇంటర్నల్ గా కరప్టెడ్ చేసేస్తారు వాళ్ళు 100%. వాళ్ళు చేయకుండా కూడా గవర్నమెంట్ అక్కడ ఉన్న వాతావరణం వల్ల ఆటోమేటిక్ గా కరప్ట్ అయిపోతుంది. అలాగే నియమించాలనే ఇమీడియట్ గా అక్కడ జరిగిన ఇంతకు ముందు లోపాలు జరిగిన వాటిని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే అందరికి సెటరేట్ అవుతారు. లేదు అంటే దాన్ని పొడిగించి రేపు రేపు ఆపాన్ని పొడిగిస్తుంటే ఇక్కడ ఆ జరిగే లోపాలు మళ్ళీ రిపీట్ అవుతుంటాయి దాని లోపల. రైట్ అన్న, థ్యాంక్ యూ. చెక్ చేయడానికి ఉండదు ఇంకా మళ్ళీ తర్వాత ఉందా. ఇంకో చిన్న విషయం అన్న, చెప్పండి. ఇంత పెద్ద కార్యక్రమం అయింది కదమ్మా, అంటే నిన్న అయోధ్య కార్యక్రమం. కానీ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ మేడం ఎక్కడ కూడా కంటి లేదు. అంటే ఆహ్వానం అందిందా లేదా అన్నది తెలియదు. మేడం కనిపించకపోవడం అంటే చాలా మంచి చూసాం మనము, బట్ మేడం ఎక్కడ కూడా రిప్రజెంట్ చేసినట్టు అనిపించలేదు. దేశ ప్రధాన పౌరులు కాబట్టి డౌట్ ఉండే. సో ఆమెకు అంటే ఆహ్వానం అందిందా లేదా అన్నది తెలియదు మనకు, బట్ ఆమె రిప్రజెంట్ లేదు కాబట్టి ఒకసారి డౌట్ వచ్చింది అన్నమాట. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఒకసారి రైట్ రైట్. సో పబ్లిక్ రియాక్షన్ ఇది. ఏదేమైనా లాస్ట్ కాల్ ఇది. హలో హలో, చెప్పండి అన్న. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. చైర్మన్గా మహేందర్ రెడ్డి గారే ఎందుకు అని అన్నది నాది సార్. చెప్పండి. చైర్మన్గా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? యాక్సెప్ట్
చేసే కంటే ముందు పాజిటివ్ నెగటివ్స్ ఉంటాయి కదా, ఎందుకు అని అన్నది. ఓకే చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. హలో హలో, ఒకటే సార్, నేను యాక్సెప్ట్ చేసుకోవాలనుకుంటే డీటెయిల్స్ అన్న దాని గురించి ఉంటే చేస్తున్నాను, కాకపోతే మీరు చెప్పాలని అనుకుంటే ఎందుకు అని అన్నది కూడా మీరు చెప్తే బాగుంటుంది అని. ఓకే, నేను అదే నేను పబ్లిక్ ముందు పెట్టినాను. ఇప్పుడు ఆయన మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి, చాలామందిని అరెస్ట్ చేయించిన దాంట్లో, ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో కేసీఆర్ చెప్పినట్టే విన్నారు. వాళ్ళు కొత్తగా చేసింది అంటే ఆయన గవర్నమెంట్కి అనుకూలంగానే వ్యవహరించింది తప్ప ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకోలేకపోయినా ఒక చర్చ ఉన్నది. సో ఇది మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు మీ నియామక డీటెయిల్స్ అన్నది డెప్త్గా తెలియనందుకు మీరు తెలియపరచండి, ఎందుకు ఎందుకు అతనే అన్నది ఒక క్వశ్చన్ సార్. అంటే తప్పకుండా సో ఇది పబ్లిక్ ఒపీనియన్, చూడాలి గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుందని. ప్రభుత్వం అయితే ఆయన నియమించాలన్న ఒక ఆలోచనకి అంచనాకు వచ్చినట్టుగా కనబడుతున్నది, ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు. దాదాపు అన్ని పేపర్స్లో అదే హైలైట్ చేస్తున్నారు. దాదాపు 4,000 మంది ఓట్లు వేశారు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్రెడ్డి నియామకాన్ని మీరు అంగీకరిస్తారా అంటే అంగీకరిస్తామనే వాళ్ళు 33% కనిపిస్తున్నారు, అంగీకరించమనే వాళ్ళు 67% కనిపిస్తున్నారు. సో ఆయన ఒకవేళ కరప్టెడ్ కాకుండా ఆయన మంచి ఆఫీసర్ అయినప్పటికీ ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉంది అంటే, గత ప్రభుత్వ హయాంలో ఆయన డీజీపీగా వ్యవహరించినప్పుడు ఆయన పనితీరు మీద ప్రజలకి చాలా అనుమానాలు ఉన్నాయి. జైళ్ళకు పోయిన అరెస్ట్లు అయినప్పుడో లేకపోతే పోలీస్ స్టేషన్లకు పోయినప్పుడో ప్రజలకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో జరిగిన అరాచకాలు మీ హయాంలో కూడా జరిగినాయి కదా అన్న ఒక దీంట్లో భాగంగా ప్రజలు ఈ రకమైన తీర్పు చెప్తా ఉన్నారు. మరి చూడాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది. ఏదేమైనా ఆలోచించాలి, అక్కడ నియమించబడ్డ అధికారి ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉండాలి. టీఎస్పీఎస్సీ గురించి తెరవాలి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలిసిన వాళ్ళని నియమిస్తే బాగుంటుంది. గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంటుందని మనం ఆశిద్దాం. వాళ్ళు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు, ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుకుందాం, వెయిట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ ఇవ్వకపోతే ప్రశ్నించడానికి మాలాంటి వాళ్ళు మేము రెడీగా ఉన్నాం. రేపు మళ్ళీ కలుద్దాం, గుడ్ మార్నింగ్ తెలంగాణలో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.